కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఇప్పటికే 12 బెడ్లను నిరంతర ఆక్సిజన్ సరఫరా ఉండేలా ఆధునీకరించామని మిగిలిన బెడ్లను కూడా సెంట్రల్ ఆక్సిజన్ బెడ్లుగా సిద్ధం చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడటంతో దానిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అందించిన 50 సిలిండర్ల ద్వారా 12 బెడ్లను ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తెస్తామని ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. కరోనా ఇబ్బందులు కరోనా పేషెంట్లకు వచ్చే బాధలు చూసి డిపెస్ట్లోకి హాస్పిటల్ ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యా. దానికి పర్మిషన్ తీసుకున్నాం. కలెక్టర్ గారితో 50 బెడ్లను ఇచ్చినట్టు చేశాం. ఇవాళ రాష్ట్రం అంతా తీసుకున్న ఆక్సిజన్ కొరత, దీంట్లో సిలిండర్లు కొరత. ఒక రైల్వే కాంట్రాక్టర్ గారిని కొండవేటి వెంకటరావు నాయన్ని సిలిండర్లు కొని పెట్టమని అడిగితే ఆయన సిలిండర్లు ఇది హాస్పిటల్కి సంబంధించి కనుక మన సింహాద్రి చంద్రశేఖర్ గారు సింహాద్రి సచిన్ గారి పైకి తెలుస్తుంది కదా అని చెప్పి ఆయన ఆయనతో చెప్పారు. ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా మన అవనగడ్డలో హాస్పిటల్ ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు అది వేరే వాళ్ళు అవసరం లేదు నేనే చేస్తున్నానని చెప్పి ఏదో ఒక యాతన పడి ఒక 50 సిలిండర్లు పంపించాడు. ఆ 50 సిలిండర్లు వచ్చిన తర్వాత ఇక్కడ అది ఫిల్ చేయడానికి ఒక రోజు నరపట్టింది. ఆ తర్వాత అవి తీసుకొచ్చి స్టార్ట్ చేసాం. 12 బెడ్లు ఓపెన్ చేస్తే 24 అవర్స్లో 34 గంటలు అయిపోయింది. 24 అవర్స్లో 34 గంటలు అయిపోయింది అంటే అది 36 అవర్స్ కూడా అవి రావు. ఈ లోపల మళ్ళీ ఫిల్ చేసుకుని సిలిండర్ తెచ్చుకోవాలి. ఎక్కువ ఓపెన్ చేస్తే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది. పేషెంట్లు అందరూ కంగారు పడతారు, గల్లం అయిపోతుంది, ఇబ్బంది పడుతుంది. అందుకని ఇంకా సిలిండర్లు ఎత్తుక్కొని తర్వాత దాన్ని ఫిల్ చేసుకునే పరిస్థితి కూడా కావాలి. ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ సప్లై ఉండేప్పుడు పెంచుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. దాంట్లో కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నాం. సిలిండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. 4 బండ్ల ఖాళీ అయినా ఆ 4 బండ్లు ఫిల్ చేయడానికి ఎట్టా కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో చాలామంది షాపుల్లో కూర్చుని ఖాళీగా ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీంట్లో సాధక బాధలు తెలవకోకుండా ఒక డాక్టర్ సరిగ్గా పనిచేయట్లేదు, కోపంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇవాళ ఈ కరోనా టైంలో సాగుకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం సాయశక్తిగా ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులను గౌరవించాలని వాళ్ళకి వ్యక్తిగా చాలామంది పేషెంట్లు చూసి వాళ్ళతో ఇసుక్కుని వాళ్ళతో మాట్లాడి ఏదైనా కోపంలో ఒక నిమిషంలో మాట్లాడినా మనం దాన్ని తెలుసుకుని చదువుకోవాలి తప్ప ఇక్కడ మాట్లాడటము, ఈ కామెంట్స్ పెట్టడం ఏమి సరికాదు. మీరు నేను వాట్సాప్ చూసి 50 బెడ్లు ఓపెన్ చేశారు కదా, 12 అయ్యి మిగిలిన 30 అయ్యింది. మరి ఈ 30 ఏంటి ఓపెన్ చేస్తే ఒక 10 మందో 20 మందో ఆక్సిజన్ చచ్చిపోతే మీరే వార్త అవుద్దని చూస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. వార్త అవుద్దని కాబట్టి చూడబోతుంది. ప్రజలకి అవసరాలు తీర్చడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేద్దాం, మీ అందరూ సహకరించండి. దీంట్లో ముఖ్యంగా ధైర్యం కల్పించడం పేషెంట్కి. కరోనా ట్రీట్మెంట్లో 50% మందులు పనిచేస్తాయి, మిగిలిన 50% ధైర్యం కావాలా. ఆ ధైర్యంగా ఉండటం కోసం మీరు ఏ ప్రయత్నం చేయగలుగుతారో ఆ ప్రయత్నం చేయండి. ప్రజల్ని కాపాడండి, సావులు లేకుండా ప్రయత్నం చేయండి, సావుల్ని తగ్గించండి. ఆ తగ్గించేదంటే మీ పాత్ర గణనీయమైంది. దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయమని మీ అందరికీ నేను తెలుసుకుంటాను.